ప్రపంచ వ్యాప్తంగా కరోనా రేపిన కల్లోలాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. రెండేళ్ల పాటు భయం గుప్పిట్లో బందీ అయ్యాము, ఇళ్లకే పరిమితమయ్యాము. మళ్ళీ ఇప్పుడు కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతంలో ఉన్నాను. ఇండియా గేట్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. వేలాది మంది ఎలా తిరుగుతున్నారో చూడండి. ఒకవైపు కరోనా భయపెడుతోంది, చాలా మందికి కరోనా వస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 630 మందికి కరోనా సోకినట్లుగా మనకి తెలుస్తోంది. అలాగే ఒకరు కరోనాతో మరణించడం అనేది కూడా జరిగింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4000 మార్క్ దాటి 4054కు చేరుకుంది. వాటిలో జన్యు పరివర్తన చెందిన కరోనా వైరస్ రకం JN1 రకాలమైతే 63 వరకు ఉన్నాయి. ఈ రకం కేసులు దేశంలో తొలుత కేరళలో గుర్తించారు. రోజుకు సగటున 600కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా యాక్టివ్ కేసుల సంఖ్య కేరళలో 3128 ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. ఒమిక్రాన్ రకం నుంచి రూపాంతరం చెంది ఉద్భవించిన కొత్త వేరియంట్ JN1 పట్ల అప్రమత్తంగా ఉండాలని, అంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కొత్తగా నమోదయ్యే కేసుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా కొత్త కేసులు ఏ రకంగా కరోనా వ్యాప్తి చెందుతుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. గత వారంలో అయితే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్ని రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అనేక విధాలుగా సహాయం, భరోసా అనేది కూడా అందుతుంది. గతంలో కరోనా మొదటి వేవ్ వచ్చినప్పుడు వైద్యులు చేసిన సూచనలు పాటిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా చాలా మంది తమను తాము రక్షించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్కులు ఉపయోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఇప్పుడైతే COVID-19 సోకిన వారిలో 100కు పైగా 900 మందికి లేదు, ఇతర అనారోగ్యాల బారిన పడిన వాళ్ళకి మాత్రం ఈ కోవిడ్ సోకితే చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇండియా గేట్ ప్రాంతంలో వేలాది మంది కనిపిస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా మాస్క్ లేదు. ముఖ్యంగా ఈవినింగ్ అయింది కాబట్టి అందరూ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నారు. ముఖ్యంగా కోవిడ్ భయాన్ని కూడా మర్చిపోయారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కొంతమంది కనిపించారు. ఆంధ్రప్రభ అనగానే మన లోగో చూసి దగ్గరకు వచ్చారు. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వంశీ కృష్ణ, నేను శ్రీశైలం నుంచి వచ్చాను. వంశీ, ఇప్పుడు మొత్తం కోవిడ్ భయం కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మరి ఎవ్వరు కూడా మాస్కులు వేసుకొని లేరు, మీరు కూడా లేరు. ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు కోవిడ్ గురించి? అంటే మేము ఎప్పుడైతే బయలుదేరినాము, మేము గురువారం బయలుదేరినాము శ్రీశైలం నుండి, అప్పుడప్పుడే కోవిడ్ వాతావరణం కనిపించింది. ఆ ట్రైన్లలో అనౌన్స్మెంట్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి అంత పెద్దగా ఏమి అనిపించకపోయినా కూడా మనము తగిన జాగ్రత్త పాటించడం మంచిది. మీరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇప్పుడు కోవిడ్ ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి? ఢిల్లీలో ఏం చూసారు ఇప్పటి వరకు? ఎక్కడైనా ఎవరైనా మాస్కులు వేసుకొని కానీ జాగ్రత్తలు తీసుకోవడం కానీ కనిపించిందా? ఎవరు కనిపించట్లేదు ఇప్పటి వరకు అయితే. సేఫ్టీ తీసుకోవడమే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సేఫ్టీ తీసుకుంటేనే ఇక ముందు ముందు మనం ఎక్కువ కాకుండా కొంచెం బాగుంటుందని మా ఆలోచన. అందుకనే అందరూ మాస్క్ వాడాలని అనుకుంటున్నామండి. మీరు ఎందుకు మాస్క్ పెట్టుకోలేదు? అంటే మేము ఫోటోలు దిగుతున్నామని మాస్క్ వాడట్లేదు. మీరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా హైదరాబాద్ అండి. ఎన్ని రోజులు అయింది వచ్చి? మేము 2 డేస్ అవుతుంది వచ్చి. ఏంటి ఇక్కడ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఇంకా ఢిల్లీలో ఇదే ఫస్ట్ మేము చూడడం, ఇంకా ఉన్నాయి అవన్నీ కవర్ చేసుకొని ఆగ్రాకి వెళ్ళి తాజ్మహల్ చూడాలి. చిన్న పాప ఉంది కదా, ఒకవైపు కోవిడ్ భయం కనిపిస్తోంది, ఎటు చూసినా అందరూ భయపడుతున్నారు, మరి ఏమన్నా కేర్ తీసుకుందాం అనుకుంటున్నారా కనీసం పాప గురించి అయినా? అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే ఇష్టం ఉన్నట్టు ఉంటారు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే ఏదైనా కొంచెం నీట్గానే చేస్తారు. మేము నీట్గానే ఉన్నాం, ఏది అది ఇది పట్టుకోవడం ముట్టుకోవడం అట్లా ఏం చేయం. మీరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అండి, అందరూ మీరు టీమ్గా వచ్చారా? టూర్ కోసం వచ్చాము. ఇక్కడ లాస్ట్ ఈరోజు ఢిల్లీ ఢిల్లీ లోకల్ చూసుకొని వెళ్ళిపోతాం రేపు. ఇప్పుడు కోవిడ్ కోవిడ్ అని న్యూస్ చెప్తున్నారు కానీ ఎక్కడ జనంలో అయితే ఆ భయం కనిపించట్లేదు. మీకు కూడా ఆ భయం ఏమీ లేనట్టుంది, ఎందుకంటే పెద్దగా ఎవరు కూడా అనారోగ్య బారిన పడట్లేదు, అందరూ హెల్తీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు లైఫ్లో కోవిడ్ని చాలా దగ్గర నుంచి చూసుంటారు, 2 ఇయర్స్ బ్యాక్. మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారు అప్పటివి? అంటే మేము అప్పుడు నేను ఆర్మీలో పనిచేస్తాను, అప్పుడు మాకు లాక్డౌన్ ఉంది కాబట్టి మాకు బయటికి పంపించలేదు కోవిడ్ దిశగా, మేము ఎప్పుడు బయటికి రాలేదు. సో మాకు అంత పెద్ద వేవీ ఎఫెక్ట్ మాకు ఏం పడలేదు. కరోనా 1 ఇయర్ పాటు మాకు లాక్డౌన్, మాకు కూడా లోపలి మొత్తం డ్యూటీ చేసుకోవడం లోపలే ఉండడము కాబట్టి మాకు ఆ వేవ్ అంత మేము దాని మీద బారిన పడలేదు, మాకు దారుణ చెక్క తెలియదు అండి. ఇప్పుడు చెప్తున్నారు కరోనా మళ్ళీ అవుతుందని, కానీ ఇప్పుడు అంత
అనిపించలేదు. అప్పుడున్న ఇప్పుడు అంత ఎఫెక్ట్ అని అనిపించలేదు, అందుకోసం ఎవరు మాస్క్ కూడా వేసుకోవట్లేదు. ఢిల్లీ అనగానే ఎవరికైనా ఇండియా గేట్ గుర్తొస్తుంది. రోజు ఇండియా గేట్ ని చూడడానికి వేల మంది తరలి వస్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఇండియా గేట్ ని చూడడానికి వచ్చారు. వారందరూ కూడా కరోనా గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే ఎవరిలో కూడా పెద్దగా కరోనా భయం లేదు, మేమేంటంటే ఫొటోస్ అవి ఇవి దిగడం కోసమని మాస్క్ వేసుకోలేదని చెప్తున్నారు. స్వరూప పట్లపల్లి, న్యూఢిల్లీ నుంచి.